నువ్వు తప్పులేదు, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి అనే విషయంలో తప్పు లేదు, నేనే తప్పు పట్టల్లా. కానీ ఒకటి చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు దగ్గర ఎమ్మెల్యేలు మొత్తం కొనేసి రామారావుకు వెన్నుపోటు పొడిచాడు, రామారావును చంపే కారణం అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే చంద్రబాబు నాయుడు జగన్ దగ్గర 23 ఎమ్మెల్యేలు లాక్కెళ్ళిపోయాడు, వాళ్ళని కొనేశాడు, కొంతమంది బంతి పదవులు ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఎమ్మెల్యేని కొనడానికి ట్రై చేశాడు, పట్టుబడ్డాడు, పారిపోయి ఆడకొచ్చాడు. అయినా పర్వాలేదు, చంద్రబాబే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని అంటావా? ఇదే చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన రంగ నా గురువు, లక్షలాది మంది శిష్యుల్లో నేను ఒక శిష్యుణ్ణి, శిష్యు పరమాణువుణ్ణి, గొప్పవాణ్ణేం కాదు. అలాంటి నాయకుణ్ణి చంపించాడు చంద్రబాబు నాయుడు, అందరూ తెలుసు. అయినా పర్వాలేదు, రంగా గారిని చంపినా పర్వాలేదు, చంద్రబాబే మనకు ముఖ్యమంత్రి కావాలి అని ప్రచారం చేస్తావా? మీ అన్నయ్యని పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు ముసలాడు రామోజీరావు టఫెన్స్ గాడు, అతను చిరంజీవిని పిలిచి మీరు చంద్రబాబుతో కలవండి, అప్పుడు వైసీపీని ఓడించు, మన రాజశేఖర రెడ్డి గారిని ఓడించవచ్చు, లేకపోతే ఓడించలేరు, లేకపోతే చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి కానివ్వండి, ఆ తర్వాత మీరు రానండి అంటే వద్దండి చిరంజీవి, హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి, నేను ఓడిపోయినా పర్వాలేదండి, నేను పార్టీ పెట్టింది ప్రజల కోసం, ఓడిపోయినా హుందాకుంటా, ఇట్లా కలిసి నేను చేయనండి, వైఎస్ఆర్ని ఓడించడం కోసం నేను పార్టీ పెట్టలేదండి, నేను గెలవడానికి పార్టీ పెట్టా అని హ్యాట్స్ ఆఫ్గా చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే చంద్రబాబు ఎంత ఘోరంగా తిట్టాడో తెలుసా? తిట్టించాడో. అప్పుడే నేను ఎమ్మెల్యేకి పోటీ చేశా, ఓట్లు వేయడానికి వస్తే మీకు తెలుసు, ఇప్పుడు కూడా 10 ఏళ్ళ కింద కూడా క్లిప్పింగ్ తీసుకోండి, నా మాటలు ఉంటాయి. మీరు కమ్మాళ్ళు, కమ్మాళ్ళకి మెసేజ్లు, మీరు కనుక కాపులకు ఓటేస్తే కాపులు మన కమ్మాళ్ళని బతకనివ్వరు, ఒక్క కాపు ఓటు కూడా వారికి తప్ప మన కమ్మాళ్ళ ఓట్లు పడకూడదు, చిరంజీవి ఓడిపోవాలి, చిరంజీవి గెలిస్తే కాపులందరూ రౌడీలు, మన కమ్మాళ్ళని బతకనివ్వరు. ఇదే వాడు నా తల్లి సాక్షిగా ఒక మహానుభావురాలు చెప్పింది అందరి జనం మధ్య. అప్పుడు నేనేం అనలేక, అమ్మ సరే ఓటు వద్దులే, టీ ఇస్తావా, టీ దాకి బయటకు వచ్చి ప్రెస్లో 11 సంవత్సరాల కింద చెప్పిన మాట ఇది. ఎంత అవమానించాడు. ఇది కాకుండా మీ అన్నయ్య చిరంజీవి ఆడవాళ్ళని కూడా అవమానించేలాగా తిట్టించాడు. అయినా పర్వాలేదా? మీ అన్నయ్య ఫ్యామిలీ తిట్టినా పర్వాలేదా? కాపుల్ని రౌడీలు అన్నా పర్వాలేదా? చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి కావాల్సిందే అని కాపుల మధ్య నిలబడి మాట్లాడుతుంటావా? నువ్వే క్వశ్చన్ చేసుకో పవన్ కళ్యాణ్, నువ్వెంత తప్పు చేస్తున్నావో. నువ్వు పార్టీ పెట్టావు, నేను పార్టీ పెట్టాను, కాపు కులం తప్పులే, మీ కాపు జాతంతా నాకే ఓట్లేయండి, నేను ముఖ్యమంత్రి అవుతా, మీకు బాగా సేవ చేస్తా అంటే హ్యాట్స్ ఆఫ్, మీ కాళ్ళకి దండం పెడతా, ఈరోజైనా మీ కాళ్ళకి దండం పెడతా. ఈ మాట మీరంటే మీరు ముఖ్యమంత్రి ఎవరు? మీకు అసలు ఎమ్మెల్యే గెలుస్తారో లేదు కూడా తెలియదు. అలాంటి మీరు కాపుల మధ్య కూర్చొని కాపులు తిడుతూ, కాపు నాయకులను తిడుతూ చంద్రబాబును పొగుడుతావు, ఏంటి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఆలోచించు, నువ్వే ఆలోచించి ఎక్కడికి వెళ్తున్నావో. ఇంతకంటే నీకు నేను చెప్పదలుచుకోలేదు.